రియల్టర్లు కావాలో రియల్ లీడర్ కావాలో తేల్చుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా ఇస్తామన్నారు. చుట్టం చూపులుగా వచ్చిపోయేవారని నమ్మకండని, నిత్యం ప్రజల్లో ఉండే తనను మరోసారి గెలిపించాలని కోరారు. బడంపేట్ తుకుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఏడాది పెంచిండు, భూమి గుర్తలు వచ్చినాక ఏడాది గ్యాస్ పెంచుకుంటూ పోయినాడు. మొన్న నెల రోజుల కింద 200 తక్కువ చేసిండు. ఎంత తక్కువ చేసిండంటారు? ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, వాళ్ళ ఓటేయాలి కాబట్టి 200 తక్కువ చేసిండు. ప్రజా సమస్యల ఏజెండాగా పనిచేస్తున్న కేసీఆర్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరు కూడా మనవి చేస్తున్నా. అన్నిటికైనా ముఖ్యంగా బీజేపీలకు ఏమడగాలో చెప్పనమ్మా. గ్యాస్ ఎంతైంది ఇప్పుడు? 1200 గ్యాస్ అయింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. ప్రజలు ఏది కావాలంటే గదే పని చేద్దామమ్మా. ప్రజలు కాదన్నది మనం చేస్తే ఏముంటుంది? ప్రజలకు కావాల్సిందే చేద్దామన్నారు. మేము తప్పకుండా ఓట్లేసి కారు మొత్తం మీద వేసి గెలిపించండి. మళ్ళీ ఇదే సమితమ్మ విజ్ఞతనే వచ్చి మీకు ఆ ఇన్న స్థలాలు తీసుకొని మీకు ఇచ్చిపోయే బాధ్యత మేము తీసుకుంటామని మీకు అందరు కూడా మనం చేస్తున్నాం. ఈ ఊర్లో పెన్షన్స్ ఎవరికైతే వస్తున్నాయో, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 2000 వస్తున్నాయి. అంతకుముందు ఎన్నుండే? కేసీఆర్ రాకముందు ఎన్ని వస్తుండే? 200 వస్తుండే. కానీ కేసీఆర్ అడిగిన మమనం, కానీ కేసీఆర్ పెంచిండు, పెంచి 2000 ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటున్నాడు? 2000 కూడా సరిపోయే పాపం వాళ్ళకు పెట్టింది కడుపు నిండా వ్యర్థం చేత కాకుండా ఉంటారు. ఇంత కనీసం వాళ్ళు మందులు కొనుకొచ్చుకుని కొనుకొచ్చుకుంటారు, లేకపోతే ఇంత మన్మల్లకు మన్మరాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళ చేతి నిండా పైసలు ఉండాలి. ఇంకా పెంచుదాం మనం. రేపు ఎలక్షన్లు అయిపోగానే 5000 చేద్దామన్నాడు కేసీఆర్.